పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోధా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఎస్ఎన్ఎన్ కళాశాల వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అంబేద్కర్ ఆశయ సాధనకే 1K వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకే 1K వాక్ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు తెలిపి అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం ఐక్యంగా కొనసాగుదామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పల్నాడు రోడ్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. राज्यांग निर्मात भारतरत्न डॉक्टर बीआर अंबेडकर् वार लक्ष्य नेवे वारी आशय कोसागे प्रति ओक् चवाली समीकाली बोधी कोराट वाल भारी संख्य मेवी का अलागे राज्यांग निर्मात एडुकेशन इंपारटेंट प्रति चव द्वारा वार जीवना मार्चकने विधान बीआर अंबेडकर् कोसागर वार पड़ कष्ट देश में ये राजकीय राज्य अट्ठी స్థితి నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారు ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే చదువు ద్వారా మాత్రమే ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఈరోజు భారతదేశంలో లిటరేచర్ పెరగాలంటే 100% లిటరేచర్ పెరగాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని చదువుకున్న అందువల్ల లిటరేచర్ పెరిగి అందరం కూడా చదువుకొని మన అందరం ఉన్న స్థలాల్లో ఉంటారని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరూ ఇక్కడ నమస్కారం చేస్తున్నాం. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో అన్ని కులాలకు సమానమైన హక్కులు కలిగి దళితులను సామాజిక పౌరులుగా తీర్చడానికి ఎన్నో చట్టాలను ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగాన్ని వచ్చిన అంబేద్కర్ రాజ్యాంగం చాలా గొప్పదిగా నిరూపించబడింది. అలాంటి అంబేద్కర్ ఆశయాలతోటి మనం ముందుకు సాగాలని చెప్పాలి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మిగతా అన్ని సంఘాలను కూడా కలుపుకొని వివిధ రాజకీయ పార్టీలతో కూడా కలుపుకొని అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులతో కూడా కలిసి ఈరోజు ఎస్ఎస్ఎన్ కళాశాల వద్ద నుంచి అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఐక్యతగా పనిచేస్తామని ఒక ప్రతిజ్ఞ భూమితో ఈరోజు 1K వాక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి నవభారత వికలాంగుల సంక్షేమ మరి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి గారు అదేవిధంగా సెయింట్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వంకాయలపేట రవి గారు అదేవిధంగా భాగవతుల లక్ష్మీనారాయణ గారు అంటే దుర్గాబాబు గారు అదేవిధంగా గంటనపాటి గాబ్రియల్ గారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన కార్యదర్శి అదేవిధంగా గుంటి ప్రశాంత్ గారు అదేవిధంగా కూచిపూడి చంద్ర గారు మాలమహానాడు నరేషు మా సోదరులు అదేవిధంగా రేపూడి కుమారి గారు అంబటి వీరాంజనేయులు గారు
అదే విధంగా బత్తుల వెంకటేష్ గారు మరి వీళ్ళందరూ కూడా బండి వెంకటేశ్వర రెడ్డి గారు మరి వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి వేలాది మందిగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అదే విధంగా ప్రముఖ న్యాయవాది కన్నారావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయటం మరి సంతోషదాయకం। మరి ఈ రోజు ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలని ప్రతి ఇంట్లోకి కూడా గడప గడప కూడా తెలియజేసినటువంటి అవసరం ఈ రోజు యువత మీద ఉందని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం। మరి ఉదయాన్నే 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు వచ్చేసరికి సుమారుగా 9:30 ఆ టైం అయింది। అయినా కానీ ఎంతో ఓపికతో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము। అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా దళిత బహుజన హక్కుల పోరాట సమితి ముఖ్య ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను।